హెర్నియాకి మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉండదండి ఓన్లీ సర్జికల్ ట్రీట్మెంటే హెర్నియాకి అనేది మనకి సర్జికల్ ట్రీట్మెంట్లు ఓపెన్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రెండు సర్జరీస్ ఉంటాయి ఇప్పుడు యూజువల్గా ఓపెన్ చేస్తున్నాం ల్యాప్రోస్కోపీ చేస్తున్నాం యూజువల్గా రెండు మూడు ఏరియాస్లో అంటే పొట్ట 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 కింద భాగంలో గ్రోయిన్ ఇవన్నీ భాగాల్లో మనకి హెర్నియా మోస్ట్ కామన్ యూజువల్గా బరువులు బాగా ఎత్తే వాళ్ళకి కొంతమంది కంజనేటల్ వీక్నెస్ డిఫెక్ట్స్ ఈ డిఫెక్ట్స్ అన్ని కంజనేటల్ పుట్టుకతో వీక్నెస్ ఉన్న పుట్టినప్పుడే మనకి ఈ హెర్ని అనేది రెడీ తయారయ్యి చాలా ఎర్లీ ఏజ్లోనే డిటెక్ట్ అవుతుంది సో ఈ ఈ వెయిట్ బేరింగ్ పీపుల్కి నెక్స్ట్ లాంగ్ టర్మ్ కాఫ్ అవి టీబీ జబ్బులు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ట్రీట్మెంట్ అవి ఇస్తాం ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కాఫ్ వల్ల కూడా ఈ ఆర్ఫైసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి దాంతోపాటు యూరిన్ ప్రాబ్లమ్స్ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ ఎల్డర్లీ మేల్స్ వాళ్ళకి ప్రోస్ట్రేట్ ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ యూరిన్ పాసెస్ దగ్గర కొంత అడ్డుపడిపోయి ఇబ్బంది పడిపోయి ఆ యూరిన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది వల్ల అక్కడ హెర్నియా అనేది తయారై సో ఈ ఈ హెర్నియాస్ ఇవన్నీ ప్రివెంట్ చేసుకో చేయడానికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈస్ సర్జరీ సో ప్రివెన్షన్ అనేది ఈ జాగ్రత్తలు ఆఫ్టర్ సర్జరీ మనం చెప్తాం యూజువల్గా మన హెర్నియా ఆపరేషన్లో మనం మెష్ వేస్తాము సైజ్ సిక్స్ ఇంటూ లెవెన్ జనరల్గా వేస్తాం అబ్డామినల్ సర్జరీలో ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ థర్టీ ఇంటూ ఫిఫ్టీన్ సర్జరీస్ పెద్ద మెషి వేస్తాం ఈ హెర్నియా మెష్ వేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రికరెంట్ రేట్ చాలా తక్కువ ఒకవేళ రికరెన్స్ వచ్చినా కూడా రికరెన్స్లో కూడా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఓపెన్ సర్జరీస్ రెండు ఉంటాయి రికరెన్స్ యూజువల్గా మనకి మన ప్రాక్టీస్లో యూజువల్గా రికరెన్స్ రేట్ అనేది లెస్ దాన్ వన్ పర్సెంట్ ఆర్ జీరో సో జనరల్గా మనకి ఓపెన్ సర్జరీస్ అయినా ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అయినా రిజల్ట్స్ ఆర్ ఈక్వల్ అండ్ పేషెంట్ యాక్సెప్టెన్స్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ